ప్రభుత్వం అన్ని విధాలుగాను ఫెయిల్యూర్ అయ్యింది. అది కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం కొంతసేపు కేంద్ర నాయకత్వం మీద నెపం మోయటం, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, లేకపోతే అది చేయట్లేదు ఇది చేయట్లేదని, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నాలుగు దుమ్మెత్తిపోయటం, ఇక ఈ రెండు అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులాగా అయిపోయి వాళ్ళ సొంత ఎమ్మెల్యేల మీద ఇవాళ వ్యతిరేకత వస్తుంది అని వాళ్ళ నాయకత్వం నమ్ముతుంది. అలానే ప్రజల్లో కూడా నమ్మకం లేక రోజుకు ఒక మాట మాట్లాడుతున్న తీరు మీరు చూస్తున్నారు. ఇవాళ అధికారం ఇచ్చింది 5 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో మనం ఏం చేసాం, మిగతా 2 సంవత్సరాల్లో ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది మానేసి 2030లో ఇది చేస్తాం, 2050లో ఇది చేస్తాం అని రోజుకు ఒక తీరుగా మాట్లాడుతున్నది మీరు చూస్తున్నారు. ఇప్పటి వరకు చేసింది మీరు చూస్తే ఏదో అమరావతి అని రాజధాని భ్రమ కల్పించడం, 4 టెంపరీ షెడ్ వేయటం, లేకపోతే 4 లిఫ్ట్ పంపులు వేయటం, ఇదే అభివృద్ధి. మన కృష్ణా డెల్టా రైతాంగం చూస్తే క్రితం సంవత్సరం రైతులు డ్రైన్స్లో మోటార్లు వేసి వర్షాల మీద పండించిన పంటే తప్ప కాలువలకు సకాలంగా వచ్చింది లేదు. పంట కాలువలకు కూడా మోటార్లు వేసిన దుస్థితి క్రితం సంవత్సరం మనం చూసాం. దానికి ప్రభుత్వం చెబుతున్నది మనకేదో భిక్ష వేసినట్టు, ఏదో పంపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చాము. మనకి రైట్ ఉంది కృష్ణా డెల్టా రైతాంగానికి 160 ATMC రైపీరియన్ రైట్స్, అది వదిలేసి కాకమ్మ కథలు చెప్పటం. మొన్నే చూశాను ఎక్కడో జూన్లో ఫస్ట్ టైం కాలువలకు నీళ్లు వదిలాము అని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 12 సంవత్సరాల్లో జూన్లో నీళ్లు వదలటం వాస్తవం. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలు జూన్లోనే వాటర్ వదిలారు. మీరు వెనక పరిశీలించి చూసుకోండి. ఇవాళ రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఏమిటి రైతు సంక్షేమం చేసింది? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇచ్చారా, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు మానేసి మిర్చి పంట వేయమని చెప్పింది లాస్ట్ ఇయర్ చెప్పింది మాట వాస్తవం కాదా? ఇవాళ మిర్చి రైతులు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మీరంతా చూశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎందుకు ఇవ్వలేదు? రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదు? రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునేది ఇదివరకు జరిగింది మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు. అనేక విషయాలు మర్చిపోయినట్టే. హైదరాబాద్ బషీర్బాగ్లో కాల్పులు తప్పింది మర్చిపోయారు. వెస్ట్ గోదావరి కాల్దారి సంఘటనలో కాల్పులు తప్పింది మర్చిపోయారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరాదనేది మర్చిపోయారు. రైతు వ్యవసాయమే దండగానే చెప్పిన మాటలు మర్చిపోయారు. ఇవాళ కబుర్లు చెబుతున్నారు. అందుకని మీరంతా నిలదీయాల్సిన అవసరం ఉంది. కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పనులు ఎంతవరకు ప్రారంభించలేదు, అవి గాలికి వదిలేశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ గురించి కానీ లేకపోతే గిట్టుబాటు ధరల గురించి కానీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే సమాజంలో సమస్యలు ఉంటాయి. అందుకని మీరంతా ఈ తరపు పోరాటం చేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వచ్చే ఎలక్షన్లో దించి మన ప్రభుత్వం వచ్చి మనం అన్నీ సాధించుకునే వ్యవహారాలన్నీ చూడండి. ఇదే నా పిలుపు. థ్యాంక్ యూ. ఈరోజు